हेलो फ्रेंड्स, वेलकम टू हरितास व्लॉग्स। नेनु मी हरिता। इदी हैदराबाद टू तिरुमला व्लॉग की कंटिन्यूएशन व्लॉग अंडी। लास्ट व्लॉग लो अंटे पार्ट टू लो भार्गवक्क वाला ऊर नुंडी नायडपेट बयलुदेरे वरकु उंदन्नमाट। दानि नुंचि कंटिन्यूएशन वीडियो इदी। మేము భార్గవక్క వాళ్ళ ఊరు నుండి బయలుదేరేసి నాన్నని నికేష్ని సాయిని కోటలో డ్రాప్ చేసేసి నాయుడుపేటకి బయలుదేరేసాము। కోట నాయుడుపేట ఈ జర్నీ గ్యాప్లో రియా నిద్రపోయాడన్నమాట। నాయుడుపేట రీచ్ అయిన తర్వాత లేపితే లేచాడు। మేము నాయుడుపేటకి వెళ్ళేసరికి మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు। నేను జస్ట్ బ్యాగ్స్ అద్దుకుని వెంటనే బయలుదేరేసాం అన్నమాట। ఒక 10-20 మినిట్స్ గ్యాప్ లో బయలుదేరేసాము। రియా నిద్రపోతున్నందువల్ల ఈ గొర్రెల మందని మిస్ అయ్యాడు। చూస్తుంటే బలే ఎంజాయ్ చేస్తుంటాడు। నాయుడుపేట నుంచి తిరుమలకి బయలుదేరేసాము। శరత్ అన్న కోసం ఒక దగ్గరకు వచ్చే వెయిట్ చేయాల్సి వచ్చిందన్నమాట। అన్న మధ్యలో జాయిన్ అయ్యారు మాతో। ఆ టైంలో మేము లంచ్ చేసేసాము। ఇప్పుడు దీతు వీడియో తీసింది, ఆ వీడియో యాడ్ చేస్తున్నాను ఒరిజినల్ వాయిస్ తో, చూడండి। హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము అందరం తిరుమలకు పోతున్నాం। చెయ్యి అత్త తమ్ముడు తిని పూరి తిరుమల ఊరు మా మమ్మీ నానమ్మ తాతయ్య బాబాయ్ కార్డు ఉన్నారు। హాయ్ 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 మాష్ మీనో అంట అత్త హాయ్ శరత్ అన్న జాయిన్ అయిపోయారు మాతోటి। సో మేము స్టార్ట్ అయిపోయాం అన్నమాట తిరుమలకి। ఇప్పుడు లగేజ్ చెకింగ్ చేస్తారు కదా, అక్కడికి రీచ్ అయిపోయాం మేము। సప్తగిరి తనిఖీ కేంద్రం అంటారు దీన్ని। ఇక్కడ మన లగేజ్ మొత్తం స్కాన్ చేయించుకొని వెళ్ళాలి। మేము వెళ్తున్నాం అన్నమాట లగేజ్ తీసుకుని। టికెట్స్ అన్నీ ముందుగా బుక్ చేసుకున్న తర్వాతనే తిరుమలకి రావాలి। కరోనా వల్ల రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయి। మనం ముందుగా టికెట్స్ చూపిస్తేనే కొండ మీదకైనా వెహికల్ని అలో చేస్తున్నారు, లేదంటే అలో చేయట్లేదు। మేమైతే 1 మంత్ బిఫోరే టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకున్నాం అన్నమాట। ఇక్కడ రియాను వాడి శాండల్స్ మిస్ అయిపోయాయని చెప్పేసి ఏడుస్తున్నాడు। నేను గమనించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాను లగేజ్ తీసుకొని। నేను వెళ్ళిపోయిన తర్వాత దీతు చెప్పింది పిన్ని రియాను ఏడుస్తున్నాడు అని, అందుకని మళ్ళీ వెనక్కి తిరుక్కొని వచ్చానన్నమాట। వచ్చి ఇంకా వెతికితే అక్కడ కనిపించలేదు మాకు కూడా। ఇంకా బ్యాగ్ సౌమ్యకకి ఇచ్చేసి నేను వాడిని ఎత్తుకోవాల్సి వచ్చిందనమాట। చెప్పులు లేవు కదా, ఏమైనా గుచ్చుకోగలవని చెప్పేసి నేను ఎత్తుకొని నడవాల్సి వచ్చింది।
లగేజ్ స్కానింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి వ్యూ బాగుంటుందండి, బ్యాక్గ్రౌండ్ బాగుంటుందన్నమాట. మేము కొన్ని ఫోటోస్ తీసుకున్నాము, అవి షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి. అంటే అవి మనల్ని చూడాలని ఆగాం. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది, అందుకే ఫొటోస్ దిగదామని ఇక్కడ ఆగామన్నమాట. పిల్లల ఫొటోస్ చాలా బాగున్నాయి, ఇక్కడ తీసుకున్నవి నాకు బాగా నచ్చాయి. మా అత్తమ్మ, మావయ్య, మా అక్క, మా బావ, మా అన్నయ్య, మా ఆడపడుచు, ఇది మా స్వీట్ క్యూట్ ఫ్యామిలీ అన్నమాట. తిరుమల ఘాట్ రోడ్ జర్నీ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. నేను చైతు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాము, మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. మనం గోవిందకు వచ్చేసాం, తిరుమలకు వచ్చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాపీగా ఉంటే కింద రెడ్ కలర్ ఉంటుంది కదా, అది నొక్కండి. మేము రూమ్ దగ్గరికి వెళ్ళేసి లగేజ్ పెట్టేసి వెంటనే పిల్లలకి గుండు చేయించాలని కళ్యాణ్ కట్ట దగ్గరికి వచ్చేసాము. ఈ హడావిడిలో నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. రియాన్కి, విరాజ్కి, దీతూకి గుండు చేయిస్తున్నాం అన్నమాట. మామూలుగా అయితే లోపల అలో చేయరు వీడియోస్ తీయడం, నేను చాలా సీక్రెట్గా వీడియో తీశానన్నమాట. రియాన్ గుండు, వాడికి అసలు గుండు చేయించాలని అనుకోలేదు మేము. వాడే అడిగాడు నేను చేయించుకుంటానమ్మా అని. మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ అంటున్నారన్నమాట, 1 ఇయర్ స్కూల్ లేకుండా కరోనా హాలిడేస్ వచ్చినందుకు వాడు గుండు చేయించుకున్నట్టున్నాడు అనేసి. పిల్లలు రూమ్కి వచ్చేసిన తర్వాత ఎంజాయ్ చేసుకుంటున్నారన్నమాట ఆడుకుంటూ. తర్వాత మేము నైట్ షాపింగ్కి వెళ్ళామన్నమాట అర్ధరాత్రి. శిరీష్ అక్కకి తిరుమలలో నైట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం అంట, అందుకని మేమే వెళ్ళాము. వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చి పడుకొని మార్నింగ్ 8 o'clock అంతా రూమ్ నుండి బయటకు వచ్చేసాము. వచ్చి తర్వాత ఇక్కడ నుంచి పాప వినాశనం వెళ్ళాము. పాప వినాశనంకి వెళ్ళడానికి ముందు కొన్ని ఫొటోస్ షేర్ చేస్తున్నాను. పాప వినాశనానికి వెళ్ళే దారండి ఇది, మనం రీచ్ అయిపోయాము. రియాన్ జర్నీ అంటే నిద్రపోతాడు,
వాడినెత్తుకొని నడవడం నాకు పెద్ద టాస్క్ అన్నమాట। रियान की गन्स अंटे चाला इष्टमु। ई गन चूपिस्ते अयिना मेल्कुंटाडेमो अनि गन कोन्नानु कानी वाळ्ळु लेयलेदु। पाप विनाशम इदी पैन वाटर वस्तुई वाटर फोर्स अनेमूल एक्वे उपड़ेमो कोई तक ओन पैन चलाना वाटर दूल स्नान इकड़े आटर स्नान चेयड़ वालेवना पापाल अभी पोता है नम्मतर भक्त इकड़े गंगा भवानी अम्मवारी आलय को वैष्णव गंगा अटर इकड़ा गोत्रनामाल तो अर्चन चेयिंचुकुंटे मंचि जरुगुतुंदि अनि भाविस्तारन्नमाट भक्तुलु। वीटिनि मन आंध्रालो अयिते गुडिगीलु अंटारु, तेलंगाणालो पावुलु अंटारु। अवि चाला क्यूट गा उन्नायि, सुनिधि कोसम तीसुकुन्नानु नेनु कोन्नि। పిల్లలు వాళ్ళ దాతయ్య దగ్గర బోలెడు బొమ్మలు కొనిపించుకున్నారన్నమాట। మా మామయ్యకి ఇప్పుడు ఏది కొన్నా నాలుగు గొనాల్సి వస్తుంది। నలుగురు పిల్లలకి నాలుగు గొనాలి లేదంటే కొట్టుకుంటారు ఇంట్లో వచ్చి అనేసి ఒకటే బొమ్మలు నాలుగు కొంటున్నారన్నమాట మామయ్య। ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోతున్నాము। దర్శనం నుంచి వచ్చిన తర్వాత ఇంటికి నాయుడుపేటకి బయలుదేరేస్తాము। దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే నేను వీడియో షూట్ చేయలేను, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మొబైల్స్ అలో చేయరు అనేసి। సో ఇక్కడ నుంచి రాగానే నేను రిటర్న్ బయలుదేరేస్తాం, కాబట్టి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను। రియాన్ కి పబ్జీ అండ్ ఫ్రీ ఫైర్ ఎఫెక్ట్ ఎలా ఉందో చూడండి। ना तिरुमल व्लॉग मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, कमेंट चेयंडि, अलागे किंदने उंडे बेल ऐकान नि क्लिक चेयंडि। चाला मंदि अडुगुतुन्नारु नन्नु नी वीडियो नोटिफिकेशन रावट्लेदु अनि। ओन्ली सब्स्क्राइब चेस्ते सरिपोदु, बेल ऐकान क्लिक चेसिनट्लयिते ना वीडियो नोटिफिकेशन्स मीकु अंदुतायि अन्नमाट। थैंक यू फर् वाचिंग। बाय तिरुमल, आई मिस यू। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।